నేడు పశుపోషణ పాతకాలం నాటి పెరటి వృత్తి కాదు. ప్రస్తుతం ఇది ఒక వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా రూపుదిద్దుకున్నది. పశుపోషణ భారతదేశపు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది. చక్కటి ప్రణాళికతో పెంపకం చేపడితే మంచి లాభాలను పొందవచ్చు. అయితే ప్రస్తుతం శీతాకాలం కావడంతో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పాడి పశువులు ఆలస్యంగా ఎదకు రావడం, ఈనిన తర్వాత సకాలంలో కట్టకపోవడం వంటి సమస్యలను రైతులు తరచూ ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని పశువుల్లో ఎద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు. ఈ సమస్య పాలిచ్చే గేదెలలో అధికంగా ఉంటుంది. ఆహారంలో లోపం వలన అండాశయం సక్రమంగా వృద్ధి చెందక పశువులు సకాలంలో ఎదకు రావు. దీర్ఘకాలిక వ్యాధుల వలన కూడా పశువులు సకాలంలో ఎదకు రావు. పశువులకు అందించే మేతలో తగినన్ని ఖనిజ లవణాలు లేకపోవడం, విటమిన్ ఏ లోపం వల్ల కూడా ఎద లక్షణాలు బలహీనంగా ఉంటాయి. అంతేకాదు, అపరిశుభ్రమైన పరిసరాలలో పశువులు ఈనినప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం, మాయా సకాలంలో పడకపోవడం వల్ల గర్భాశయ వ్యాధులు సంక్రమిస్తాయి. మరికొన్ని పశువులలో అండాశయ లోపాల కారణంగా గ్రంథులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఎదకు రావు. గర్భాశయంలో నీటి బుడ్డలు ఏర్పడిన సందర్భంలో ఎదకు వచ్చినట్లు ప్రవర్తిస్తాయి. ఇలాంటి పశువులు పునరుత్పత్తికి పనికిరావు. అలాంటి వాటిని సకాలంలో గుర్తించి ఇతర పశువుల నుంచి వేరుపరచాలి. ఏది ఏమైనా శీతాకాలంలో పశు వైద్యుల సలహాలు సూచనలు పాటించినట్లయితే పాడి పశువుల్లో వచ్చే పునరుత్పత్తి సమస్యలను అధిగమించవచ్చు.